దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఆ మాటలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు గమనించాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యం, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించండి, నీతో నాతో అద్భుతమైన మాట ఇస్తున్నాడు, అంటే వాగ్దానం చేస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడు అంటే చూడండి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలే తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈరోజు సూటిగా ఈ మాట, ఈ వాగ్దానం, ఈ ప్రమాణం నీతోనే చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఏమని అంటాడంటే, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీ ఒక రోషము కలిగిన ఒక విశ్వాసిగా బ్రతకడానికి ఇష్టపడు. అవును, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను అని అంటే పరిస్థితులన్నీ తలకిందులు అయిపోయినను, తెగులు ప్రపంచమంతా పరిపాలిస్తున్నాను, ఆకలితో అల్లాడిపోతున్న ప్రజలు అల్లాడిపోతున్నాను, భయంకరమైన పరిస్థితులు మన కంటికి కనబడినను. దేవుడు ఏమంటాడో తెలుసా, అవన్నీ పర్వతములు మెట్టలు తత్తరిల్లినా తొలగిపోయినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా కృప మాత్రం నిన్ను విడిచిపెట్టదు, నీ కుటుంబాన్ని విడిచిపోదు. నిశ్చయముగా ఈ పరిస్థితిలో నా కృపను బట్టి నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సంఘం, నీ సేవకులు కాపాడబడుదురుగాక. ప్రే దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు మనతో చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు అవును, నేను బ్రతికి ఉన్నానంటే, నేను సజీవ లెక్కల్లో ఉన్నానంటే, ఈరోజు నేను నా కుటుంబం జీవిస్తుందంటే, నేను నా కుటుంబం భద్రపరచబడ్డామంటే ఆయన కృప తప్ప వేరొకటి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏది నోరు తెరిచి మాట్లాడినా ఒకే ఒక మాట నీ నోట వినబడాలి. ఏంటా మాట అంటే, ఆయన కృపను బట్టే నేను సజీవ లెక్కలో ఉన్నాను, ఆయన కృపను బట్టే నేను బ్రతికి ఉన్నాను, ఆయన కృపను బట్టే నేను నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఈరోజు ఆ కృపను బట్టి నీవు, నీ కుటుంబం ఈ నెలంతా కాపాడబడి భద్రపరచబడుదురుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీరందరూ కళ్ళు మూసి తల ఉంచి నాతో ఏకీభవించినట్లయితే ప్రార్థన. దయగలిగిన రాజా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడువైన యేసు ప్రభువానికి స్తోత్రం. అవును ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగానో కంటికి రెప్పలా మీరు కాపాడుతూ నడిపించున్నారు, అందును బట్టి మేము స్తుతిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నేను విడిచిపోదంటున్నాం. నీ కృపను బట్టే ఈరోజు మేము సజీవ లెక్కలు ఉన్నాం. నీ కృపతో మమ్మల్ని నడిపించండి, కృపతో బలపరచండి, కృపచేత నింపండి. నీ కృప లేనిదే క్షణమైన మేము బ్రతకలేం స్వామి. మీ వాగ్దానం మమ్మల్ని బలపరుస్తుంది. ఏ పరిస్థితులు మాకు ఎదురైనా నీ కృపను బట్టే మేము జయము పొందుదము గాక. అట్టి కార్యాలు చేసి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అలసిపోయిన వేళలో అధైర్యమే ఎదురైన వేళలో ఆశలే ఆవిరైన వేళలో ఆపదలెన్ ఎదురైనా వేళలో ఆశలే ఆవిరైన వేళలో ఆపదలెన్నో ఆవరించిన అందరూ నన్ను విడచిన తైలముతో అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా. ఆనంద తైలముతో
అక్షయ పాత్రవై నా తోడు నిలిచావయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఆగే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఆగే వరకు నీవే నా జీవితాన్ని.